కార్యకర్తల సమావేశం డక్కిల మండలం అని రాసినారు. విస్తృత స్థాయి సమావేశం అన్న అంటే కాలేజీల్లో ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే రండి ముదరు వరుసలో కూర్చోండి అని చెప్పేవాళ్ళు. కుర్చీలు ఇక్కడ వేసి కూర్చోబెడతాం. కార్యకర్తలకి డక్కిల మండల ముఖ్య నేతలందరికీ నమస్కారం. ఆమెతో ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళు ఉండరు, అంతకన్నా ముందర నాయనతో పనిచేసిన ఉండరు. వినబడుతుందా చివరి దాకా? ఎలక్షన్ ముందర మండలం అంతా కలుస్తామని కూర్చొని ఎలక్షన్ పోయే ముందర మంచి చెడ్డలు మాట్లాడుకొని ఏ విధంగా ముందుకు పోవాలి. ఇక్కడి నుంచి ఒక నాయకుడి మాటే అందరి సూచనలు అభిప్రాయాలు తీసుకొని కృష్ణ చెప్పాడు, అనా ఎక్కువసేపు మాట్లాడొద్దు, ప్రతి పంచాయతీ నుంచి వచ్చిన నాయకులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మీతో నేరుగా మాట్లాడేది ఉంది, మనస్పర్ధలున్నా తొలగించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఇప్పుడే కలుస్తూ ఉంటే కొందరిని అక్కడే అక్కడే అడిగినా ఏమి ఇంటికి రావటం లేదు అని, కొందరిని గుర్తుపట్టాను కొందరిని గుర్తుపట్టల పోతే ఆయన మమ్మల్ని గుర్తుపట్టడు అని. ఈ విధంగా వెనక ఎక్కడో ఉంటే కష్టమే కదా, కానీ మీరు రెగ్యులర్గా వస్తున్నారనుకోండి, కనబడతా ఉన్నారు అంటే నాయన ఎలక్షన్ అప్పుడు నేను చూసిన, ఎలక్షన్ కాదు నాయనతో ఉన్నప్పుడు కూడా చూసిన, ఆయన ఎక్కడున్నా వాకాడులో ఉన్నా వెంకటగిరిలో ఉన్నా నెల్లూరులో ఉన్నా ఒక ఊరు నుంచి వచ్చి ఆయన కలిసేవాళ్ళు కాదు, ఒకరినొకరిని కలుసుకునేది. ఈ ఒకరినొకరిని కలిస్తేనే మన బలం ఇదిరా అనేది చెప్పకుండానే పనులు జరిగేది. మన నాయకుడికి ఒకరికి చెప్పేది కానీ మనం అక్కడ ఉండేది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కలవాలని కోరుకుంటారు, కలవాలని కోరుకున్నప్పుడు ముందరికి రావాలా. ఇది వెంకటగిరిలో జరగటం లేదని ప్రతి ఒక్కరిని కలుస్తాను అనుకొని ఈ మీటింగ్ పెట్టుకుంది. ఎక్కువసేపు మాట్లాడను, నాకన్నా ముందర ఆయన కూడా చాలా క్లుప్తంగా మాట్లాడమని కోరుకుంటుండ, నేను రెండు మాటలు చెప్పి ఏ విధంగా ముందుకు పోవాలి, ఏమి సమస్యలు ఉన్నాయి, నాకు సలహాలు ఇమ్మని కూడా కోరుకు. గ్రౌండ్ లెవెల్లో నాయన దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి పనిచేసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకన్నా సీనియర్స్గా ఉన్నారు, అన్ని దగ్గర కూడా చెప్తా ఉంటా, డక్కిలి మొన్న బస్ యాత్రలో అది నిజమని నిరూపించారు. అందరూ చెప్తా ఉన్నారు వెంకటగిరి సభ బాగా జరిగింది సార్, రాపూర్లో పబ్లిక్ మీటింగ్ బాగా జరిగింది, కానీ డక్కిల్లో మాత్రం సూపర్ సక్సెస్ అయింది, అంతా మీ కృషి. బయటకు రాలా, నేను అదే చెప్తున్నా, నేను అందరినీ కలవాలా, కొందరు నాయకులు వచ్చి నన్ను కలుస్తుంటారు, కొందరు పేర్లు నాకు తెలుసు, కొందరు ముఖపరిచయం ఉంది, ఎందుకు రాలేదని అడుగుతుంటే ఏలా నా మీద కష్టం లేకుండా ఉంటే పర్లా, కష్టం ఉన్నా తెలియజేయండి, ఏ విధంగా ముందుకు పోదాము సలహాలు ఇవ్వండి, మన ఊరికి ఏం కావాలో తెలియజేయండి, మన మండలం ఏ విధంగా అభివృద్ధి చేస్తాము, ప్రజలుగా మీ అందరి సూచనలు సలహాలు నాకు అవసరం. సంవత్సరాల క్రితం ఈ న్యూస్ పేపర్ ఇచ్చారు, ఇప్పుడే జనవరి 20, 91 జనార్దన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు
దానిలో రెండు లైన్లు ఉన్నాయి, అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి సుస్వాగతం అని దానిపైన రెండు లైన్లు ఉన్నాయి. క్రమశిక్షణే ఊపిరిగా, విశ్వాసమే ప్రాణంగా. అసలు ఫస్ట్ నేను ఇప్పటికీ దాన్ని పాకులాడుతూ ఉంటా, క్రమశిక్షణ అని. అందుకని క్రమశిక్షణే ఊపిరిగా, విశ్వాసమే భావించిన సర్వజన ప్రియులు, ప్రజానాయకులు, పరిపాలనా దక్షకులు జనార్దన్ రెడ్డి గారికి సుస్వాగతం. ఇవన్నీ ఆయన ఉద్దేశించి రాసింది. దాంట్లో మొదటి లైన్లో ఉన్న క్రమశిక్షణే ఊపిరిగా, విశ్వాసమే ప్రాణంగా నేను ఆపాదించుకుంటా. ఎందుకంటే దాని ప్రకారం నడిచే మాట్లాడిన వాళ్ళు, నాతో కలిసిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు కొంచెం ఇబ్బందికరంగా కూడా, కొంచెం గట్టిగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు, ప్రజానాయకులు, పరిపాలనా దక్షకులు, దానికోసం ప్రయత్నం చేస్తుందా? అది మీరు పూనుకొని నాకు ఆ అవకాశం ఇస్తే రేపు రాబో ఎలక్షన్లో అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయించారు, వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా. అందుకని సర్వజన ప్రియులు, ప్రజానాయకులు, పరిపాలనా దక్షులు అనేది నేను చూపించాలంటే మన అందరం కలిసికట్టుగా పనిచేస్తూ మంచి మెజారిటీతో. ఇప్పుడు మండల్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ మండలం గురించే మాట్లాడదాం. ఒకవేళ పోటీ పడాలంటే పక్క మండలాలతో మీకన్నా మేము అధికంగా మెజారిటీ తీసుకువస్తాము, మాకు ఇంత ముందర ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ చేస్తాము అనే ఆలోచనతో మనం ముందరికి పోవాలి. నేను వచ్చిన రోజు నుంచి, మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కాలంలో, ఇదివరకు కూడా ఉన్నా జనార్దన్ రెడ్డి గారితో కానీ రాజలక్ష్మి గారితో కానీ పోలుస్తూ ఉంటారు. ఒక పనికి వచ్చినా వెంటనే ఫోన్ ఎత్తి చేయటం, వచ్చిన వారిని మాట్లాడటం, కొన్ని నాకు లేవు అన్నారు. సో వీలైనంత వరకు సరి చేసుకుంటూ పోతూ ఉండా. పరిపాలనా దక్షత, సర్వజన ప్రియులు అనేది అధికారం ఉన్నప్పుడు అధికారంతో ఏ విధంగా చేసి చూపించగలను కింద మీ మద్దతు కోరుతుందా. ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకునే కాకుండా, రాజలక్ష్మి కొడుకుగా కాకుండా, నాకు ఇచ్చిన ఈ అవకాశం ఈ ఒక సంవత్సరంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధినేత గారు, ఆయన ఏ బాటలో అయితే మనల్ని నడిపించాలనుకుంటున్నాడో, పార్టీలు మారినప్పుడు సిద్ధాంతాలు మారుతాయి. మనం అందరం కూడా ఏదో ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం. అందరికీ రాజకీయ విజ్ఞత ఉండొచ్చు, కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఆలోచన ఎలాంటిది, దాని ప్రకారం ముందరికి పోవాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటారు. తేడా గమనించాల. వీరు నా సొంతం, నేను హక్కును చేర్చుకున్నాను అని దాన్ని చూపిస్తున్నారు కూడా. రాజ్యాంగం ప్రకారం కోటా ఇంత ఉంది అని అంటే దానికన్నా ఎక్కువే ముందర పెడుతున్నారు. ఇంకా మహిళలు అయితే ఇక చెప్పనక్కర్లా, ప్రతి దానిలో 50% అన్నారు.
దాని ఫలితాలు కూడా వెంటనే కనబడదు, కొంచెం టైం పడుతుంది. ₹250,000 కోట్ల వివిధ పథకాల ద్వారా అర్హులందరికీ, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అని అంటూ అర్హులందరికీ అందజేశారు రాష్ట్రం అంతా. ప్రతిపక్షం ఏమంటుంది? బటన్ నొక్కారు డబ్బులు ఇస్తే సరిపోద్దా అంటారు, డబ్బులు కదా అంటారు. అంటే నంబర్స్ చెప్పి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత డబ్బు అప్పుడు చేసిన అప్పు కన్నా ఇప్పుడు ఎక్కువ అప్పు ఏం చేయలే, కానీ తీసుకున్న దానిలో ప్రజల అవసరాల కోసం ఇచ్చాం. గత ప్రభుత్వం దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టిందో తెలియటంలా. జనంలోకి పోయినప్పుడు మా డబ్బులు మాకు ఇచ్చారు కదా అని ప్రతిపక్షాల అంటుండారు. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని అంటే దానికి జవాబు ఉండదు. మొదటి సంవత్సరంలో అసలు ఏమన్నారు? ఈ విధంగా ఇచ్చుకుంటా పోతే 2 సంవత్సరాల్లో అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది, 2 సంవత్సరాల కన్నా అసలు ఇవ్వలేరు అన్నారు. 5 సంవత్సరాలు అయింది, ఎక్కడా వెనక అడిగేలా. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, అందరం ఇళ్లలో ఉన్నాం. ఎకానమీ అంటారు, అంటే రొటేషన్లో పెట్టాల, బిజినెస్ జరగాల, అంతా కుదేలైంది. అయినా ఈ ప్రభుత్వం ఇంకా ఎక్కువ అవసరం కూడా ప్రజలకి ఆదుకుంది, అండగా ఉంది. ప్రజలు ఇది గుర్తించుండరు, మనం మళ్ళా గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి తీసుకువెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదివరకు ఆయన ప్రభుత్వం నడిపిన అనుభవం లేదు. గ్రామ స్థాయి నుంచి సచివాలయం అంటూ ఇంటి దగ్గరికి చేర్చాడు. ఈ వ్యవస్థలను రద్దు చేస్తానా అన్నాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరిపోయాడు. వాళ్ళు లేకుండా ఉండలేకుండా ఉన్న పరిస్థితి ఏం చేస్తున్నాడు?